నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం, మా చెత్త. నగరపాలక సంస్థ పనితీరు అద్భుతం, అత్యద్భుతం. ఇటువంటి కనీస పర్యవేక్షణ లేని నగరపాలక సంస్థ ప్రపంచంలోనే ఉండదేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి, ఐఎల్టీడీ జంక్షన్ నుండి బాలాజీపేట వెళ్లే రోడ్డులో రోడ్డు మీదే ఉన్న ఈ చెత్తను ఒకసారి గమనించండి. ఎంత చెత్త ప్రతిరోజు కూడా గుట్టలు గుట్టలుగా ఇక్కడ వస్తూనే ఉంటుంది. కనీసం పర్యవేక్షణ లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఓ పక్క పరిశుభ్రత లేకపోవడం, ఒక పక్క అంటువ్యాధులు ప్రబలడం, పలు అంశాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాకుండా ఇంకో విషయం, అదే ప్రదేశం నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఫ్లైఓవర్ మీద ఒక్కసారి మీరు చూడండి, ఊచల పైకి కనిపిస్తూ అస్తవ్యస్తంగా ఉండి ఉన్న ఒక్క వంతెన కూడా ఊచలు కనిపించి పాడవుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నా ఈ అధికారుల్ని ఏమనాలేని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మింగడానికి మెతుకులు లేవు, మీసాలకు సంపెంగ నూన అద్దు అన్నాడట. అలా ఉంది మన నగరపాలక సంస్థ పనితీరు. నడవడానికి రోడ్డు సరిగా లేదయ్యా అంటే రంగులతో గోడలను ముస్తాబు చేస్తున్నారు. ఇది వాళ్ల పరిస్థితి. వీళ్ళనేమలాలి? ప్రజా సంక్షేమం కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవేనా? ఒక్కసారి ఆ రంగులు చూడండి, మీకే విషయం అర్థమవుతుంది. సుమారుగా ఒక బస్తా సిమెంట్తో ఈ గోతులను పోడ్చొచ్చు, దానికే అవకాశం లేనట్టుగా నిమ్మక నిరీతుడిగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వీళ్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ పేరుతో గోడలకు రంగులు వేయించడం హాస్యాస్పదంగా ఉందని పలువురు వాపోతున్నారు. ఇకపోతే ఈ డస్ట్బిన్ ఒక్కసారి గమనించండి, తడి చెత్త పొడి చెత్త కోసం మన నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన డస్ట్బిన్స్, ఇది ఇక్కడ పరిస్థితి. ఇది ఎక్కడో ఊరు చివరనుంది అని అనుకుంటున్నారు, బానే ఉంది. మనం ఇంకొక అడుగు ముందుకు వేసి వెళితే నగరపాలక సంస్థ పక్కనే ఉన్న ఈ హోటల్స్ దగ్గర ఉన్న పరిస్థితి చూడండి. రోడ్డు మొత్తం ఆక్రమిస్తున్నా సరే మామూళ్ల మత్తులో మన అధికారులు కనీసం వారికి ఏ విధమైన సూచనలు చేయకుండా అలా వదిలేస్తున్నారు, రోడ్డు మీదే పార్కింగ్ చేస్తున్నారు. అదేమయ్యా అంటే మాకు పార్కింగ్ ప్లేస్ లేదు, లేదంటే వేరే చోట ఉంది అన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్పడం కొసమెరుపు. సూచాయిగా వాళ్ళు ఆఫ్ ద రికార్డు చెప్పిన మాట ఏమిటంటే, అధికారులందరూ రెగ్యులర్గా వస్తూ ఉంటారండి, మాకు ఆ సమస్య ఏమి ఉండదు, ఇక్కడ ఎక్కడ పెట్టినా సరే అని అంటున్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం పక్కనే ఇలా ఉంటే ఇక ఊరిలో పార్కింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని విజ్ఞులైన మా ప్రేక్షకులను కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా సరే కాదు కాదు ఎప్పటికైనా సరే నగరపాలక సంస్థ అధికారులు కళ్ళు తెరిచి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటుగా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పన్నులు కడుతున్నందుకు ప్రజలకు కనీస అవసరాలు ఏర్పాటు చేయడం నగరపాలక సంస్థ కనీస ధర్మమని పలువురు సూచిస్తున్నారు.